హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. రవ్వతో చేసే ఇడ్లీలు కాకుండా ఒక్కసారి ఇలా రాగులతో ఆవిరి కుడుమి చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. దీంట్లో మనం రవ్వ వేయలేకుండా చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం రాగులతో చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా లేదా బరువు తగ్గాలన్న వారు కూడా ఎంతో మేలు అండి. చాలా టేస్టీగా హెల్దీగా ఉండే ఈ ఆవిరి కుడుమును తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మెంతులు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని వాటర్తో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో మనం హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటే రాగి మనం ఒక 1.5 కప్పు దాకా తీసుకోవాలి, 1.5 కప్పు దాకా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు బియ్యం వేసుకోవాలండి. ఇక్కడ నేను రేషన్ రైస్ వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ రైస్ అయినా వేసుకోవచ్చు, దీంట్లో మీకు నచ్చిన రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పిసుకుతూ బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా నైట్ నానబెట్టుకి ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఎంత బాగా పప్పు రాగులు రెండు కూడా బాగా నానినాయండి. చూసారా, ఇక్కడ చాలా బాగా నానినాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు పోహా అటుకులు తీసుకోవాలండి. ఇక్కడ నేను లావ్ అటుకులు తీసుకున్నాను. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం పప్పును వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అటుకులను కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇక్కడ ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి కుడుము. ఇలా ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం రాగులను కూడా వేసుకొని ఒకటేసారి వేస్తే మొత్తం మంచిగా గ్రైండ్ కాదండి, ఒక 2 సార్లు వేసుకుంటున్నాను. ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ సపరేట్ ఎందుకు నానబెట్టినానంటే ఇలా మనకు గ్రైండ్ చేసేటప్పుడు సరిగా గ్రైండ్ కాదు కాబట్టి అందుకే ఇలా గ్రైండ్ చేయడానికే నేను ఇలా సపరేట్ నానబెట్టుకున్నానండి. చూడండి, ఇలా మనం పప్పులో వేసిన గ్రైండ్ చేస్తే అంత బరకగా గ్రైండ్ అవ్వదు. మిగతా పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి బౌల్లో వేసుకోవాలి అదే బౌల్లో. చూడండి, ఇలా చేతులతో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి. దీంట్లో సోడా అదేమీ వేసే అవసరం లేదు. పిండిని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుందండి. సోడా కూడా వేసే అవసరం ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకున్నానండి. ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ పల్లీలను వేయించుకోవాలండి. 3-4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకున్నాను. ఒకవేళ మీరు దీని బదులు నువ్వులైనా వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు వేసుకున్న తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు 4-5 తీసుకున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పుదీనా నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నానండి. ఇలా వేసుకోవాలి, ఒక కప్పు దాకా ఉంటుంది పెద్ద కప్పుతో. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని పుదీనాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో నేను 3-4 టమాటోలు తీసుకున్నానండి. మీడియం సైజు ఉంటాయి, అవి కట్ చేసి వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు టమాటోని సాఫ్ట్గా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, టమాటోలు సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి టమాటాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అవి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఏమో ఒక 4-5 వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం టమాటోలు ఫ్రై చేసుకున్నాం కదా పుదీనాది, దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు ఒకవేళ పులుపు తినాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి, ఒక చిన్న లెమన్ సైజు. ఇక్కడ నేను టమాటోలు ఎక్కువ పులుపుగా ఉన్నాయి కాబట్టి నేను వేయలేనండి. ఇలా వేసి మొత్తం కొంచెం బరకగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలండి. నార్మల్గా మనం ఎలా పోపు వేస్తామో చట్నీకు అలా పోపు వేసుకోవాలండి. ఈ చట్నీ ఏ టిఫిన్లో తీసుకున్నా, వేడివేడి అన్నంలో వేసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, 6 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి బాగా పులిచిందంటే. ఈ పిండిలో మనం సోడా ఏమి ఈను ఏమి వేయలేదండి, నేను చేతితో ఇలా మిక్స్ చేసాము కాబట్టి చాలా బాగా పులుస్తుందండి. మీరు దోశ ఇడ్లీ పిండి దేనిలో తీసుకున్నా కూడా ఇలా చేతితో మిక్స్ చేయడం వల్ల చాలా బాగా ఫ్లఫీగా అవుతుందండి పిండి. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా కలుపుతామో అదే బ్యాటర్ ఉండాలి దీనికి కూడా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పును మనం ముందే వేయద్దండి, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇది విధంగా ఉండాలి. ఇక్కడ స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి పాత్రను పెట్టుకున్నానండి. మీరు గిన్నె అయినా పెట్టుకోవచ్చు, కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలండి. వేసి వాటర్ బాగా బాయిల్ కావాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర స్టాండ్ ఉంటే ఆవిరి కుడుపు స్టాండ్లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ లేని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నానండి. ఇలా నేను ఇక్కడ దీనిపైన జాలీది ఏదైనా పెట్టవచ్చు అండి. ఇక్కడ నేను పుల్కా స్టాండ్ పెట్టి దానిపైన క్లాత్ వేసి ఇలా కట్టేసేయాలండి. దానిపైన ఇప్పుడు మనం ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇలా మరీ లావు కాకుండా మరీ మీడియం కాకుండా వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి. చూడండి, ఇక్కడ 7 నుంచి 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, వేడిగా ఉంటుంది, కాస్త చూసి మెల్లగా చేయండి. చూడండి, ఇలా ఇప్పుడు మనం ఇలా నైఫ్తో కొచ్చి చూస్తే, చూడండి కొచ్చి చూస్తే మనకు ఏమి తగలేదండి. ఇప్పుడు మనం ఇలా స్టాండ్ని లేపి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చేయడం కూడా చాలా సింపుల్, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. చూసారా ఎంత ఈజీగా వచ్చింది, చాలా టేస్టీగా స్పాంజీగా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. మనం ఇలా స్టవ్ మీద పెట్టి ఈజీగా చేసుకోవచ్చండి. మీకు స్టాండ్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది చేయడం, అంత కష్టం ఏమి ఉండదు. ఇలా చేసి మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఈ పుదీనా టమాటో చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేయమంటారండి, అంత సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. బరువులు తగ్గాలన్న వాళ్ళు కూడా ది బెస్ట్ అనొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.